హలో ఆల్ ఈరోజు వీడియోలో బ్రౌనీ ఎలా చేయాలో చూద్దాం అది కూడా హెల్తీగా ఇక్కడ మనం మైదా కానీ షుగర్ కానీ అంటే ప్రాసెస్డ్ వైట్ షుగర్ కానీ యాడ్ చేయట్లేదు జొన్న పిండితో బెల్లంతో చేస్తున్నాము ప్రాసెస్ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం మీరు బేకింగ్లో బిగినర్స్ అయి ఉంటే ఇటువంటి రెసిపీస్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్టే మీరు బర్త్డే కేక్స్తో స్టార్ట్ చేయకుండా బ్రౌనీస్ కుకీస్ ఇట్లాంటి వాటితో స్టార్ట్ చేస్తే అవి రిజల్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట సో ఫస్ట్ మనం తీసుకునే ఇంగ్రీడియంట్ బటర్ ట్వంటీ టూ గ్రామ్స్ డార్క్ చాక్లెట్ మీరు కంపౌండ్ అయినా తీసుకోవచ్చు కవర్చర్ అయినా తీసుకోవచ్చు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకొని రెండింటినీ మైక్రోవేవ్లో మెల్ట్ చేశాను మీ దగ్గర మైక్రోవేవ్ లేకపోతే డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ చేసుకోండి డబుల్ బాయిలర్ మెథడ్లో స్టీల్ బౌల్ తీసుకున్నా కూడా పర్వాలేదు మైక్రోవేవ్లో పెడుతున్నట్లయితే మైక్రోవేవ్ సేఫ్ బౌల్ మాత్రమే తీసుకోవాలి ఇక్కడ నేను మైక్రోవేవ్ సేఫ్ సెరామిక్ బౌల్ తీసుకున్నాను సో ఇవన్నీ మెల్ట్ అయిన తర్వాత మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్లో నేను వెయిట్స్ లెక్కలో వేస్తున్నాను కాబట్టి వెయింగ్ మెషిన్ మీద బౌల్ పెట్టేసుకున్నాను ఇక్కడ ఫస్ట్ ఇంగ్రీడియంట్ జాగరీ పౌడర్ బెల్లం పొడి దొరుకుతుంది కదా అది వాడండి మోస్ట్లీ ఆర్గానిక్ వాడడానికి ట్రై చేయండి మనకి దానిలో అయితే రాళ్ళు కానీ గడ్డి పరకలు కానీ చెత్త ఏమీ రాకుండా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనం వడకట్టట్లేదు బెల్లాన్ని దానికోసమే బెల్లం పొడి ఆర్గానిక్ తీసుకోండి కర్డ్ యాడ్ చేయండి మీకు స్క్రీన్ పైన అన్నీ ఇచ్చాను నేను ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్తో పాటు మెజర్మెంట్స్ కూడా ఇచ్చాను అవి చూసుకొని ఫాలో అవ్వండి ఇప్పుడు బెల్లం పొడి పెరుగు వీటిని బాగా మిక్స్ చేయండి ఆ మిక్స్ చేసిన మిక్చర్లో ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ బటర్ మిక్చర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఎలక్ట్రిక్ బీటర్తో బీట్ చేసుకోండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయిన తర్వాత మనం ఫైనల్గా డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాము డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే ముందర సీవ్ లాంటిది ఏదైనా పెట్టుకోండి జల్లెడ మరీ ఫైన్గా ఉండే జల్లెడ అవసరం లేదు అండ్ వెనీలా ఎసెన్స్ ఒకటి యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇందాక చెప్పినట్లుగా సీవ్ పెట్టుకొని జల్లెడు పెట్టుకొని పిండి యాడ్ చేసుకోండి పిండి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ యాడ్ చేశాను బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తర్వాత బేకింగ్ సోడా వన్ ఎయిత్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టీఎస్పి అని మెన్షన్ చేస్తే అది టీ స్పూన్ అనమాట టీబీఎస్పి అని మెన్షన్ చేస్తే అది టేబుల్ స్పూన్ సీవ్ చేసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ బ్యాంగ్లూరు టెంపరేచర్స్ కొంచెం తక్కువగా ఉంటాయి మనకు ఆంధ్రాతో కంపేర్ చేస్తే దానివల్ల ఈ చాక్లెట్ మిక్స్చర్ కాబట్టి కొంచెం త్వరగా గట్టిపడిపోతుంది మీకు ఇలా గట్టిగా ఉన్నప్పుడు మిక్స్ చేయడానికి ఇబ్బందిగా ఉంటే మళ్ళీ ఒకసారి టెన్ సెకండ్స్ అలాగా మైక్రోవేవ్ చేసుకోండి అప్పుడు కొంచెం లూజ్ అవుతుంది బ్యాటర్ మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది నేనేం మైక్రోవేవ్ చేయలేదు అలాగే మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి పక్కన పెట్టుకొని సిక్స్ ఇంటూ సిక్స్ స్క్వేర్ అల్యూమినియం టిన్ తీసుకున్నాను ఇక్కడ నేను దాన్ని పార్చ్మెంట్ పేపర్తో కానీ బటర్ పేపర్తో కానీ లేదంటే ఇట్లా ఫాయిల్తో కానీ లైన్ చేసుకోండి ఇది వేయడం వల్ల మనకి డీమౌల్డింగ్ చాలా ఈజీగా ఉంటుంది నేను టూ సైడ్స్ వేస్తున్నాను అంటే నిలువుగా ఒకటి అడ్డంగా ఒకటి టిన్ సైజుకి తగినట్లుగా ఫోల్డ్ చేసి వేసుకుంటున్నాను లైన్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని దీనిలోకి వేసుకోవాలి నేను చెప్పాను కదా బ్యాటర్ కొంచెం గట్టిగా అవుతుంది చాక్లెట్ ఉండడం వల్ల అయినా ఏం ప్రాబ్లం ఉండదు బ్యాటర్ మొత్తం క్లీన్గా బౌల్లో నుంచి తీసి అల్యూమినియం టిన్లో వేసుకోండి సెంటర్లో వేసుకొని స్పాచ్లాతో దాన్ని కొంచెం సైడ్స్కి కార్నర్స్కి అంతా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ టాపింగ్స్ కావాలంటే అవి చాక్లెట్ చిప్స్ వేసుకోవచ్చు నట్స్ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఒకవేళ నట్స్ వేసుకుంటున్నట్లయితే పచ్చివే వేసుకోండి డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు నేను ఇక్కడ నట్స్ వేస్తున్నాను నేనేమి డ్రై రోస్ట్ చేయలేదు పచ్చివే జస్ట్ అట్లా స్ప్రెడ్ చేసేసానమాట అవన్నీ ప్రీహీట్ చేసుకోండి టెన్ మినిట్స్ చేసుకోండి వన్ ఫిఫ్టీ ఆర్ వన్ సిక్స్టీ డిగ్రీస్ మీ అవెన్ టెంపరేచర్ని బట్టి ఉంటుంది నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో టెన్ మినిట్స్ హీట్ చేసి ట్వంటీ మినిట్స్ బేక్ చేశాను ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు ఆ టిన్ని బయటకు తీయండి ఆల్రెడీ ఇలా బేక్ అయిపోతుంది ట్వంటీ మినిట్స్కి మీ అవెన్లో ఒక్కొక్కసారి ఎక్కువ టైం పట్టచ్చు అది ఓవెన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి టూత్పిక్ టెస్ట్ చేసుకొని డిమౌల్డ్ చేసుకోండి డిమౌల్డ్ చేసే ముందర ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నా వెయిట్ చేయాలి వేడి మీద డిమౌల్డ్ చేస్తే విరిగిపోతుంది బ్రౌనీ అండ్ కటింగ్ కూడా ఇట్లాగా ఏదైనా షార్ప్ గుండే నైఫ్ తీసుకోండి కట్ చేసేసుకోండి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు సో బిగినర్స్కి ఇది చాలా మంచి రెసిపీ హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ వస్తాయి నెక్స్ట్ వీడియోస్లో మీకు డిఫరెంట్ బ్రౌనీస్ రాగి బ్రౌనీ మైదా బ్రౌనీ కూడా చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి బేకింగ్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్స్ చేసిన దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ వీడియోస్ పెంచుతూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్